అసాంఘిక శక్తులకు ఆవాసంగా మారుతోంది ఏపీ టూరిజం భవనం. పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో నిర్మితమైన టూరిజం భవనం నేడు అసాంఘిక శక్తులకు ఆవాస నిలయంగా మారింది. చూశారుగా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ భవనం నేడు పెద్ద బూత్ బంగ్లాగా తయారైంది. ప్రభుత్వాలు మారిన ఈ భవన తలరాత మాత్రం మారడం లేదు. మద్యం ప్రియులకు, రౌడీ షీటర్లకు ఏపీ టూరిజం భవనం నిలయంగా మారింది. ఈ భవనంపై సరైనటువంటి నిఘా లేకపోవడం, టూరిజం అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. అడిగే నాదుడే లేకపోవడంతో అక్రమార్కులకు, అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు తిరుమలకు ముప్పు పొంచి ఉందని పలుమార్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తిరుమల నడక మార్గానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ టూరిజం భవనంపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నింటా చురుగ్గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ భవనంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అటు భక్తులకు, ఇటు పర్యాటకులకు ఉపయోగకరంగా ఈ భవనాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ దరగరాని కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, రౌడీలకు, గోండాలకు, తాగుబోతులకు ఒక కేంద్రంగా అది దాన్ని తయారైపోయింది, వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆ టూరిజం భవనాన్ని పూర్తి చేయాలి, వినియోగంలోకైనా తీసుకురావాలి. లేదు, ఆలస్యమైన ఎడల ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు లాంటి వ్యక్తులను ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాం. లేని కేంద్రం ఏదో విషయంగా జరిగే సంఘటన జరిగితే తప్ప దాని పట్ల స్పందించినటువంటి అధికార యంత్రాంగం కనపడుతుంది. అలా ముందస్తు జాగ్రత్తలు ఇటువంటి ఏమీ జరగకుండా ఉండాలని మేము అభిప్రాయపడుతున్నాం.